గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ వీరిలో బ్రహ్మజ్ఞానం ఒక్కటే మోక్షాన్నిచ్చేదని మానవులలో గుర్తించేవారు గుర్తుంచుకునేవారు నూటికో కోటికో ఏ ఒక్కరూ ఉంటారు. ఇంతకు ఎంత? ఇంతకు ఇంతే ప్రభు. ఏదో దివ్యశక్తి నాలో ప్రవేశించినట్లయిందండి. ఆ దివ్యశక్తే నాకు కనిపించి త్వరలోనే దత్త భగవానుడు నీ గర్భవాసాన జన్మించబోతున్నాడనే శుభవార్త చెప్పింది. ఈ కారణంగా ఈ వంశం నా జన్మ తరించాయి. ఆ విధంగా సున్నిపిండితో బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది పార్వతీమాత. ఆనాటి సున్నిపిండి బాలుడే ఈనాటి ఉండ్రాళ్ల ప్రియుడు గణపతి దేవుడు. ఆహా, విన్నవారికి అన్నవారికి ఘన పుణ్యార్జన గావిస్తుంది కదా ఈ గణపతి జనన వృత్తాంతం. జై గురుదత్త. సుమతి, సుమతి, ఏమైంది సుమతి? ఏం పర్వాలేదు, కంగారు పడగా.
అమ్మా కాస్త చూడండి అమ్మా 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 కాస్త సాయం పట్టండి అమ్మా అన్నిటికీ ఆ తత్వం నిదానంగా లేవండి చల్లగా కాపాడు నిన్న మీ ఇంట్లో బారసాల జరిగింది కదా చిత్తం, మరి పులిహార బొబ్బట్లు తీసుకురమ్మన్నా ఎందుకు తీసుకురాలేదు? అయ్యా, మీకోసమని నా భార్య ఎంతో ప్రేమతో సర్ది పెట్టించిందండి అయ్యా. అది తీసుకువస్తున్నప్పుడు దారిలో ఆ పదార్థాలను కుక్క ముట్టింది మహాప్రభు. కుక్క ముట్టింది తమరు ఎలాగూ తినరు కదా అని మేమే అరగించేశాం. అఘోరించావులే అయ్యా, ఇంకోసారి ఇలా జరిగితే చెవడా లెక్క తీసేస్తామాట. ఆషాఢం ఆచార్య, ఒక్కసారిగా మన ఊళ్ళోకి ఇన్ని కాషాయాలు ఎందుకు వస్తున్నాయంటావు? ఏవో శుభ కార్యాలు గాని దినకర్మలు గానయ్యుండొచ్చు గురువు గారు. ఒరే చైత్రం, ఈ గ్రామంలో మన గురువు గారికి తెలియకుండా దినాలు కర్మలు జరుగుతాయట్రా. అవేవో శుభాలే అయి ఉంటాయి. ఏమిటను అనేది నాకు తెలిస్తే శుభాలు జరగవనే గాని ఉద్దేశం. ఆహా గురువు గారు, నా మాటలో ఇంత అర్థం ఉందని నాకే తెలియదండి. అతిగా మాట్లాడకు, అవశేషాలు అరగదీస్తా. అప్పుడు చెప్పినుగా, వెళ్ళి ఆ కాషాయాన్ని పిలుచుకురా. చిత్తం రారా తగోడు. శ్రీ గురుదత్త జై గురుదత్త, శ్రీ గురుదత్త జై గురుదత్త, శ్రీ గురు. సాధువులారా, మిమ్మలను మా గురువరేణ్యులు పిలుస్తున్నారు. ఎవరు నాయనా మీ గురువు గారు? మా గురువు గారు ఎవరా? ఒకప్పుడు ఈ పీఠికాపురాన్ని తన విద్వత్తుతో ఏలిన మహానుభావులు. కాకపోతే ఓ 5 ఏళ్ళు మాలాంటి శిష్య బృందంతో సకల పుణ్యక్షేత్రాలు తిరిగి 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 ఈ పీఠికాపురాన్ని పవిత్రం చేయడానికి విచ్చేశారు. నరసావధాని గారి గురించి తెలుసుకోకుండానే ఈ పీఠికాపురానికి విచ్చేసున్నారా? అపచారం అపచారం. అసలు మా అవధాన గారి గురించి మీకేమి తెలుసు? 4 వేదాలు నలగొట్టి, సకల శాస్త్రాలను సానబట్టి, సమస్త పురాణాలను ఒడిచిబట్టి, బట్టియం బట్టి 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 అది బట్టి ఇది బట్టి 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 అసలు ఆయనకి తెలియనిదే లేనట్టి జగజ్జట్టి మా గురువు గారు నరసావధాన గారు. అవునా? ఆ విచ్చేయండి, దయచేయండి, రండి, దయచేయండి. పండిత శ్రేష్ఠులకు ప్రణామములు. సరి సరి, మా పీఠికాపురాగ్రహారానికి కాషాయాంబర వేషధారులందరూ మూకుమ్మడిగా కదిలి రావడానికి కారణమేమిటో? నరసావధానులు గారు, ఈనాడు భగవంతుడైన ఆ మహాగణపతి మానవ రూపాన జన్మించబోతున్నాడు. ఈ పీఠికాపురంలోనే ఆ పార్వతీ నందను ప్రభవించబోతున్నాడు. ఇవే ఇవే ఆ విఘ్న నాయకుడు వచించిన విశిష్ట ఘడియ. ఇహనో ఇప్పుడో ఆ జగన్మాత సుతుడు జన్మించాడన్న వార్త వినిపిస్తుంది అవధానులు గారు. ఆ దేవదేవుడి దర్శన భాగ్యం కోసమే మేమంతా తరలి వచ్చాం.
ఏమిటేమిటి, వినాయకుడు నరుడవుతున్నాడా? అందున ఈ విశాల జగత్తులో కించిత్తు తావైనా లేనట్టు మా పీఠికాపురంలో జన్మించబోతున్నాడా? మీ కంటికి నేను పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? ఈ స్థలమహత్యం గురించి మీకు తెలియదు నరసావధానులు గారు. రాబో కాలంలో భక్తులకు ముక్తిదాయకమైన దత్తపీఠమై విరాజిల్లు దివ్యధామమే ఈ పీఠికాపురం. ఇవన్నీ తమరికి ఎలా తెలుసు? ఆ వినాయకుడు మీకు స్వప్నంలో కనిపించి చెప్పాడా? స్వప్నంలో కాదు నరసావధానులు గారు, సమక్షంలో సాక్షాత్కరించి స్వయంగా తెలియజేశాడు. ఆనాడు ఐనవిల్లి క్షేత్రంలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతుండగా నాటి యాగానికి జ్ఞానమూర్తులైన పాపనావధానులు యజ్ఞకర్తయ్యి వేంచేశారు. ఓం నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కరతాసి, త్వమేవ కేవలం ధరతాసి, త్వమేవ కేవలం హరతాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం, ఋతం వచమి సత్యం వచమి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం వారి వేద మంత్రోచ్చాటన దిగంతాలకు సైతం వినిపించేంతగా మహోన్నతంగా జరిగింది. అయితే పండిత మండలి ఒక వింత కోరిక కోరింది. యాగాంతంలో గణపతి దేవుడు సశరీరుడై సాక్షాత్కరించి స్వయంగా ఆఖరి ఆహుతిని అందుకోవాలని అభ్యర్థన చేసింది. అంతే, అకుంఠిత దీక్షతో అచంచలమైన భక్తితో గణపతిని ప్రార్థించాడు భ్రమరాచార్యులు. సర్వతో మాం పాహి పాహి సమంతాత్, త్వం వాంగ్మయస్త్వం చిన్మయః, త్వమానందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానందాద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి, సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్ పదాని, త్వం గుణత్రయాతీతః, త్వమవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారస్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వాం యోగినోధ్యక్తి చేయించి నమ్మకాన్ని దే విజయమని, త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రః త్వమింద్రస్త్వమగ్నిః. స్వామి, ఈ దివ్యానుభూతిని చిరకాలం దయచేయవ స్వామి. కైలాసాన్ని వీడి కదలిపుచ్చిన గురుదైవం మమ్ములను వీడిపోవద్దు. మాతోనే, మా కోసం, మా మధ్యనే ఎన్ని యుగాలైనా ఉండిపో స్వామి. గణపతి కరుణించు. అచిరకాలంలోనే పీఠికాపురంలో గణేష చతుర్థి నాడు చిత్తా నక్షత్రంలో శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించడం. నాడు స్వామి వచించిన శుభగడియలు ఇవే ఇవే. స్వామి సుమతికి అవధూతలా దర్శనమిచ్చి తన కడుపున శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మిస్తానని మాటిచ్చారు. ఇదే మాట ఆయన విల్లిలో సిద్ధి వినాయకుని వలె కనిపించి సెలవిచ్చారు. అన్ని రూపాలు మీవేనని తెలియని ఈ మానవులు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి స్వామి?
అర్థం చేసుకునే జిజ్ఞాస గలవారికి అర్థం కానన్నానా అనగా మార్గాలు వేరైనా గమ్యమొక్కటేనని నామరూపాలు ఎన్నైనా దైవమొక్కటే అని ఆ పరబ్రహ్మతత్వమే దత్తుడని తెలిసిన వారికి అక్కడ గణపతిని నేనే, ఇక్కడ అవధూతను నేనే. నాడు పలికిన శుభగడియలు సమీపించాయి దేవి. అయిన విల్లిలో గణపతినై వచయించిన రీతిగా, సుమతికి అవధూతనై వరమిచ్చిన తీరుగా, పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మించే సమయం ఆసన్నమైనది దేవి. కాస్త ఓర్చుకో తల్లి, సుఖప్రదం అవుతుంది తల్లి. ఆ దత్తుని తలుచుకోమా అమ్మా, కాస్త ఓర్చుకోమా. పుణ్యవతులారా, వెడలి పొంటి, వెడలి పొంటి. అంతర్యామి అవతరించబోతున్నాడు. ఇది సర్వేశ్వరుడు ససరీరుడవుతున్న శుభ సమయం. ఆ స్వామికే జన్మదాత అయిన సుమతీమాతకు సేవ చేసి చరితార్థులైనారు. ఆ పరమాత్మని ప్రభావకిరణాలను భరించు శక్తి మీకు లేదు. ఇది భగవదాజ్ఞ, పాటించండి. వెడలి పొండి, వెడలి పొండి. కట్టుకథలు నాకు చెప్పకండి స్వాములు. ఓహో లక్ష్మీదేవమ్మా, ఎక్కడికి అంత తొందరగా వెడుతున్నావు? నమస్కారం అండి అవధాన గారు, సుమతికి మగ శిశువు జన్మించాయండి. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదంటే నమ్మండి. ఆహా, ఏమి ప్రభా, ఏమి ప్రభా. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్నాడండి బిడ్డ. పుట్టగానే ఏడవలేదు సరికదా, కిలకిలా నవ్వుతున్నారండి కృష్ణుళ్ళా. ఆ పాపడు కారణజన్ముడే కాని సామాన్యుడు కాదు. అలాంటి బాలుణ్ణి ఇంతకు ముందు చూడలేదు, ఇక ముందు చూడబోము. మా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ చిన్నారి దేవుణ్ణి చూపించాలి. ఆయనే గణపతి దేవుడు, ఆయనే దత్తాత్రి, ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడు. పదండి పదండి, దివ్యలోకాల నుండి ఇహలోకానికి దిగి వచ్చిన ఆ పరమాత్ముని చూడాలి. పదండి పోదాం పదండి. శ్రీ గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, ఏదో వానాకాలం పాండిత్యంతో పబ్బం గడుపుకునే బాపనావధానులకి వినాయకుడు దర్శనం ఇవ్వడం ఏమిటి? ఎక్కడో వెండి కొండ మీద నిండుకొండలా ఉండవలసిన వినాయకుడు అదే పనిగా ఆయన వెళ్ళి రావడం ఏమిటి? సరే వచ్చాడే అనుకో, తాను దర్శనం ఇచ్చిన ఆయన వెళ్ళిలో జన్మిస్తానని చెప్పకుండా ఎక్కడో ఉన్న ఈ పీఠికాపురంలో పుడతానని చెప్పడం ఏమిటి? అలా చెప్పిన సమయానికే సుమతికి పుత్రుడు కలగడం ఏమిటి? ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు.
మనకు శక్యం గానివి నమ్మశక్యం గావని మా పినతండ్రి గారి పినతల్లి గారికి వారి పెదతండ్రి గారు చెప్పారట. మా పినతండ్రి గారు మా పెదతండ్రి గారితో చెబుతుంటే మా తండ్రి గారు విని మాతో చెప్పారండి. శ్రేషగా మాట్లాడితే అవశేషాలు అరగదీస్తానని ముందే చెప్పా. చిత్తం నిరక్షర కుక్షి అయ్యా. సరే గాని మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సంగతి ఏమిటో చూడాలి. పదండి. అలాగే నడవరా. శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ ఎవరున్నాయనా మీరంతా? ఆహా, బాపనావధానులు గారా, గురుదేవులకు ప్రణామము. మీరు? నేను మీ శిష్య సమానుడని, మీ వలన అయినవిల్లిలో గణపతి సందర్శన భాగ్యానికి నోచుకున్న అదృష్టవంతుడని, మరి ఒక మారు ఆ శిశు గణపతిని దర్శించి పులకించి తరించాలని వచ్చాం. శిశు గణపతి దర్శనమా? అయ్యా, నాడు విఘ్నేశ్వరుడిచ్చిన మాట మరచినారా గురువు గారు? గణేష చతుర్థి నాడు పీఠికాపురంలో జన్మిస్తానని చెప్పలేదా? నేడే గణేష చతుర్థి. స్వామి చెప్పిన చిత్త నక్షత్రం ఇవే ఆ దివ్య ఘడియలు. మీ ఇంట పుట్టింది సాక్షాత్తు శ్రీ మహాగణపతి అనని ఇప్పటికైనా నమ్ముతారా? సాక్షాత్తు విఘ్నేశ్వరుడే మళ్లీ పుడతానని చెప్పిన మాటను నేనెలా మర్చిపోయాను? ఇదే మాయకాబోలు. దేవా వినాయక, శివపార్వతుల పుత్రుడివే, కాని ఈ సామాన్యుడికి పౌత్రుడివైనావా దేవా, పౌత్రుడివైనావా? ధన్యుని స్వామి, ధన్యుని. ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ మహిమా మహిమా మహిమా. శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త తప్పుకోయా. వరి విత్తనం అంత లేడు వీడు దత్తుడా, వినాయకుడా? ఏమయ్యా అవధాని, ఏమయ్యా అవధాని? నమ్మకం అనే ముసుగులో జనాలు వంచాలనుకున్నావుటయ్యా? వంచన వంచన కాకపోతే నీ వంచన పడి ఉండడానికి మహాదేవుడికి గతి లేదా, మాకు మతి లేదా? నరసౌధనులు గారు, ఆ పశువాన్ని పరమాత్ముడు అనడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏమిటి? మీకున్న ఆధారం ఏమిటి? సాక్షాత్తు ఆ మహాగణపతి స్వయంగా చెప్పిన మాట. అదంతా అయిన విల్లులో ఈ బాపనావధానులు చేసిన మంత్రజాలం అయ్యా కాషాయ స్వామి. సరే, కాసేపు ఆ విఘ్నేశ్వరుడే చెప్పాడనుకుందాం. ఇదే పీఠికాపురంలో, ఇదే చిత్తా నక్షత్రంలో, ఇదే ఘడియలో పుట్టిన మరో బిడ్డ కూడా ఆ మహాగణపతేనా? మరి అలా జరగలేదే, అదే దైవలీల. శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మలీల. అల్పులకైనా అర్థమవుతుందే, మీకర్థం కాలేదా నరసావధాన్ అంటే? మా గురువు గారు అల్పుల కంటే అధములనా మీ ఉద్దేశ్యం? అలాంటి ఉద్దేశాలు ఏం వాళ్ళకి లేవు, కానీ నువ్వు కొత్త అర్థాలు తీకు. సరేనయ్యా, ఆ సమయంలో జన్మించడం కాకతాళీయం ఎందుకు కాకూడదు? అయినా
మనుషులకు పుట్టినవాడు మనిషే అవుతాడు గాని మహాదేవుడు కాదు కదా, అవునా? అయితే కౌసల్య దశరథులకు జన్మించిన శ్రీరామచంద్రుడు దేవుడు కాదంటారా? దేవకీ వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్ముడు కాదంటారా అవధానులు గారు? వినరో భాగ్యము దత్త కథ, మన గురువితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథ. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు